Hello friends, welcome to my channel. చూస్తున్నారు కదా ఇదేంటో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మరి నేను ఈరోజు మీకు ఈ రెసిపీ గురించి చెప్పబోతున్నా. అవునండి, గుత్తి వంకాయ కూర, అదేనండి మసాలా వంకాయ అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. మరి ఏమేమి కావాలో చూద్దామా. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా పల్లీలు వేసుకోవాలండి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా పుట్నాల పప్పు, ఒక రెండు చిన్న సైజు దాల్చిన చెక్కలు, ఒక రెండు లవంగాలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా గసగసాలు, కొద్దిగా సాజీరా, ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్సీలోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక మూడు చిన్న సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మూడు చిన్న సైజు టమాటోలు అనేది కూడా తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత వీటిని మనం పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారుగా ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మసాలాలు ఇవన్నీ బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, మనం ఇందులోనే ఈ ఉల్లిపాయ టమాటో ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి తయారు చేసుకోవాలి. చూసారు కదండి పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకొని మనం వంకాయల్ని ఘాట్లు పెట్టుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే వంకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఈ వంకాయలన్నీ ఫ్రై అయ్యేంతవరకు కొద్దిగా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారు కదండి వంకాయలు ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కారం పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కారం పొడి ఎక్కువగా వేసుకోండి, లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. కానీ మసాలా వంకాయ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనము మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆయిల్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చూసారు కదండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయలు కూడా చాలా మెత్తగా అయిపోయాయి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదా మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది, స్పైసీ స్పైసీగా చూడ్డానికి ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి.